సిద్దిపేట జిల్లా పెజ్జంకి మండలం గుగ్గిళ్ళ రహదారి దుర్గంధం వెదజల్లుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక్కడే తౌడు నుండి పంట నూనె తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేశారు. రోడ్డు ఆనుకొని ఉన్న ఇటీ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్యపు నీటితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఫ్యాక్టరీ నుంచి వర్తపు నీరు నేరుగా అక్కడే ఉన్న కుంటలోకి చేరుతుంది. కాలుష్యపు నీటిని తాగుతుండడంతో చేపలు పశువులు మరణిస్తున్నాయి. పరిశ్రమ నిర్వాహకులు ప్రత్యేకంగా ఓ గుంత ఏర్పాటు చేసుకుని అందులోకి నీరు చేరేలా చర్యలు తీసుకోవాలి. అలా చేయకపోవడంతో నీరు కుంటలోకి చేరుతుంది. ఇలా చేయడం ద్వారా విద్యుత్ బిల్లు అధికంగా వస్తుందనే సాకతో నీటిని బయటకు వదులుతున్నారు. నీరు రోజురోజుకు ఎక్కువ కావడంతో దగ్గరలోనే ఉన్న మోతులకుంట చెరువులోకి చేరుతుంది. తద్వారా చేపలు మరణించడంతో మత్స్యకారుల చేపల పెంపకం కూడా సాగటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చేపలను తినడం ద్వారా అనారోగ్యం పాలవుతున్నామని స్థానికులు చెప్తున్నారు. మిల్లు ప్రాంతంలో వ్యవసాయం చేసుకునే రైతులు దుర్గంధంతో సతమతమవుతున్నామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్రజాపాలనలో ఇట్టి సమస్యలపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత నిర్వాహకులతో మాట్లాడి నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిల్లు యాజమాన్యం మాత్రం కంటితుడుపు చర్యగా రోడ్డుపైకి మురుగునీరు రాకుండా పైపులు వేసి కుంటలోకి నీటిని వదులుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇట్టి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తుంది, వాటర్ వస్తుంది అని నాకు చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు ఫోన్ చేసిన, ఆ ఇంజనీర్ ఫోన్ చేసి ఇది వస్తుందంటే సార్ దాంట్లో ప్లాంట్ ఉంటుంది ఒకటి, అది వాళ్ళు స్టార్ట్ చేస్తే లేదు, ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, కరెంటు బిల్ వస్తుందని దాన్ని నేను మాన్పిస్తా అని చెప్పినారు. ఆ రైస్ మిల్లర్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ఏదైతే ఉన్నదో దాని అది తొందరలోనే మానిపోతుంది. ఇక దీని విషయం మనం ఆలోచిద్దాము, దీన్ని ఎక్కడి వరకు వెళ్ళాలి, ఏం వెళ్ళాలి, ఎట్లా చేయాలనేది మనం ఆలోచించు. మా గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో అంటే బెజ్జంకి క్రాసింగ్ నుండి గుగ్గిళ్ళకు వెళ్లే రహదారిలో మైత్రి ఎంటర్ప్రైజెస్ అనే ఆయిల్ మిల్, అంటే తౌడు ద్వారా ఆయిల్ తయారయ్యే ఒక మిల్లు ఏర్పాటు చేసినారు. ఈ మిల్లు గత సంవత్సరం నుండి నడుతున్నారు. కానీ ఈ మిల్లు గగిలాపూర్ శివర్లో ఉంటుంది. కానీ నష్టం జరిగేది గుగ్గిళ్ళ గ్రామ ప్రజలకు, ఎందుకంటే నిత్యం ఇక్కడ నుండి 100,000 వాహనాలు ప్రజలు వెళ్తూ ఉంటారు. ఆ రోడ్డుకు కనీసం 10 మీటర్ల దూరంలో కూడా ఈ మిల్లు లేదు. దాని ద్వారా వచ్చే వాసన అంటే అది భరించలేనంత వాసన. మేము మా మొన్న ప్రజాభవన్లో మా గ్రామానికి వచ్చిన మానకొండ శాసనసభ్యులు, మా గౌరవ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మేము వివరించగా అధికారులకు తక్షణమే ఫోన్ చేసి దాని మీద చర్య తీసుకోమని చెప్తే అధికారులు మాత్రం నామమాత్రం చర్య తీసుకొని వదిలిపెట్టినారు. ఇప్పుడు గత 15 రోజుల నుండి కూడా మళ్ళీ అదే వాసన వస్తూ ఉన్నది. దీనిపై జిల్లా కలెక్టర్ గారు మరి దీనికి సంబంధించిన అధికారులు వచ్చి ఈ నిత్యం ఏదైతే ప్రజలు వెళ్తూ ఉన్నారో ఆ ప్రజలను రోగాల బారిన పడకుండా మరి కాపాడాలని చెప్పేసి నేను మా గ్రామం తరఫున వేడుకుంటాను.